హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు ఎవరైతే చూస్తున్నారో, లేడీస్ కానివ్వండి లేదా పురుషులు కానివ్వండి, కంపల్సరిగా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇంకా ముందు ముందు మీకు చాలా ఏదైతే కీడు కానివ్వండి, ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు లేదా ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు లేదా ఒక్క అల్లుడు ఉన్నవారు లేదా ఇద్దరు అల్లుళ్ళు ఉన్న వాళ్ళకి ఈయన చాలా రకరకాలుగా మీకైతే కీడు అనేది ప్రతి పండగకి కానీ చెప్పడం అయితే కొంతమంది రావచ్చు. అది అసలు ఈ కీడు అనేది మనకి ఎలా వస్తుంది? సో ఇప్పుడు కూడా మనకి రాబోయే సంక్రాంతికి ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి గాజుల పరిహారం చేసుకోవాలనేసి చాలామంది నేను ఈ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి బయట నిన్న మా వాళ్ళు నేను ఎక్కడో ఉంటే నాకు ఫోన్ చేసేసి ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి ఏదో పరిహారం చేసుకోవాలంట సంక్రాంతి లోపు, లేకపోతే చాలా కీడు జరుగుద్ది, ఆ సంక్రాంతి ఎవరి మీద వెళ్ళేది కూడా తెలియదు అనేసి చాలామంది అంటున్నారు. లేనిపోని మనకెందుకు, తొందరగా వస్తే మనం కూడా గాజులు తీసుకొద్దాం అనేసి చెప్పడం జరిగింది. నేను హఠాహఠ వెళ్ళి నేను అనుకున్నాను అప్పటికే, ఏంది నిజంగా ఈ శాస్త్రాలు మనం నమ్మాలా, నిజంగా ఉండొచ్చా అనేసి అనుకున్నాను. సో ఎవరి సెంటిమెంట్ని మనం ఎందుకు కాదని అనేసి వెళ్ళిపోయి తీసుకొచ్చానన్నమాట. సో మరి తీసుకొచ్చిన తర్వాత కొన్ని దుక్కులు నేను తెలుసుకున్నది ఏందో ఈరోజు నేను చెప్పబోతున్నానండి. మరి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ముందు వచ్చే మంచి మంచి వీడియోలు మీరు చూడాలి అనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా మీరు నొక్కినట్టయితే నా వచ్చే ముందు కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు. ఇంకొక చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏదైతే ఈ సంక్రాంతి కీడు నిజమా కాదా, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు గాజుల పరిహారం చేసుకోవాలా వద్దా అనేసి సో క్లియర్ కట్గా మీకైతే చెప్తానండి. సో అటువంటి వారు లైక్ చేయండి. ఓకే, చూడండి, ప్రతి ఒక్కటి ఏదన్నా సరే మీరు ధ్రువ సినిమా అనేసి ధ్రువ అనుకుంటున్నాను, ధ్రువ సినిమా అనేసి రామ్ చరణ్ గారి సినిమా మీరు చూసేస్తే ఇవన్నీ మనం నిజంగా మనం నమ్మాలా నమ్మకూడదా అనేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ సినిమా చూసిన తర్వాత ఇవన్నీ నమ్మకూడదని నేను చెప్పను. ఓకే, సో అందులో కొంత ఒక 70-80% అయితే నిజం అనేది ఉంటుందండి. సో ఎప్పుడు ఏ పండగకైనా ఏదో ఒకటి కంపల్సరీగా మీకు కీడు అనేది ఒకటి యాడ్ చేసేస్తే ప్రతి ఒక్కరు అనేసి ఎగబడి మరీ ఏదైతే కొన్ని సేల్స్ కానీ కొన్ని ఉంటాయో, సో నేను ఈ చెప్పిన తర్వాత అది నిజమా కాదా అని చెప్తాను. ఓకేనా? సో ముందు మీరు ఏ ఇది నిజం కాదేమో అనేసి అనుకోకండి. సేల్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి ఏదైతే కొంతమంది పీపుల్స్ ఉంటారో, అంటే కొంతమంది పెద్ద వ్యాపార వ్యక్తులు ఉంటారో, ఏదైతే దీన్ని తయారు చేసే కంపెనీలు ఉంటాయో, ఏదైతే ఒక ప్రచారాన్ని చెప్పితే 10 మందికి అంటే ఉన్న ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలు కానివ్వండి, ఎవరికైనా అందే విధంగా ఎవరికి చెప్తే బాగుంటుందని ఏదైతే ఈ గాజులు కానివ్వండి, గాజులు ఒక్కటే కాదండి మిగతా ఏదన్నా సరే, ఎవరైతే దీన్ని పబ్లిసిటీ ఎక్కువగా ఎవరి నోట చెప్పిస్తే పబ్లిసిటీ అనేది ఎక్కువగా అయిపోతుంది అనేసి వాళ్ళు గ్రహించి ఆ తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకొని డీలింగ్స్ కుదిరించుకొని వాళ్ళు ఈ ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు సంక్రాంతి లోపు గాజులు పరిహారం చేసుకోకపోతే మనకేమైనా నష్టం వస్తుందా అనేసి ఎవరైనా అనుకుంటే మాత్రం ఏ నష్టం లేదండి. ఎవరో కావాలని ఇలా చేస్తే దాదాపు చాలా, ఇందులో చెప్పకూడదండి, చాలా సర్కులు అయితే మారుతాయి. వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో దానికంటే ఎక్కువ రీచ్ అయిపోద్ది అన్నమాట. సో జనాల్లో ఇది ఒక టెన్షన్తో పాటు ప్రతి ఒక్కరూ కంపల్సరిగా దీన్ని, కొంతమంది దగ్గర డబ్బులు కూడా ఉండకపోవచ్చు అండి, వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు వేయాలి చేయాలి అని చెప్తే ఇది ఒక తలకాయ నొప్పి. ఎవరో దీన్ని కావాలని ఇలా చేస్తారు. ఇదే కాదండి, ఇప్పుడు మొన్న ఇది అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం చూశానండి నేను, ఒక బ్రదరు చెప్తున్నాడండి, ఒక్క అల్లుడు ఉన్నవారికి తులం బంగారము బైక్ అంట, సో ఇవి కానీ పెట్టినట్లయితే ఎవరైతే అవతల అత్తమావలు ఉంటారో వాళ్ళు సుఖంగా ఉంటారనేసి పిల్లంతో చెప్తున్నాడండి. ఎంత చూడండి, ఇవన్నీ మీరు జర నమ్మాలండి, చేయనాలి. ఇప్పుడు చాలామందికి రీచ్ అయిందని నేనైతే అనుకోవట్లేదు, కొంతమందికి మాత్రమే మౌత్ టాక్ బయట వచ్చిందని, అది బాగాలేదంటే బాగున్నది కూడా ఖరాబ్ అయిపోద్ది, బాగున్నది కూడా ఏదన్నా సరే
అది బాగుందని చెప్తే పెద్దగా అయిపోతుంది అనమాట. సో ఇలా జరుగుతుంది, మౌత్ టాక్ వస్తే ఇది మంచిది కాదు. సో మీరెవరు నమ్మకండి, ఒక్క కొడుకు నాలుగు గాజులు పరిహారం చేయకపోతే మీకు వచ్చే ఏదైతే రాబోయే ఏదైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టాలు మీకు రావు రాలేవు. భగవంతుడు మీకు ఒక ఏది మనకు ఒక ఈ కష్టాన్ని నువ్వు దాటి అన్ని సుఖాలన్నీ అనుభవించుకొని ఇలా తిరుగుతూ 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 నా దగ్గరికి నువ్వు రావాలి అనేసి మనకు ఒక తీగని యాడ్ చేసేసి మనకు ఈ భూమి మీదకి పంపిస్తాడండి. ఏదైతే మనకు ఏ దారిని అయితే చూపించాడో ఆ దారిన మనం వెళ్ళే దారిన సుఖం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండవచ్చు, సకల సౌఖ్యాలు అన్నీ ఉండకపోవచ్చు ఉండవచ్చు. సో అవి దాటుకుంటూ మనం వెళ్ళి ఆ తర్వాత హాయిగా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ మధ్యలో ఇవి వచ్చేవన్నీ వేస్ట్ అండి. మీరు నమ్మకండి, మీకు కావలసినన్ని మీ రాతలో ఏదైతే ఉన్నాయో అది కావలసిన అన్నీ మీ చేత మీరు అనుభవించి, మీరు ఏదైతే కోరుకున్నారో అన్నీ అనుభవించి మంచిగా తృప్తిగా ఉండి మీరు తృప్తిగా వెళ్ళిపోతారన్నమాట. సో మీరు బాధలు కష్టాలు అదేవిధంగా డబ్బు సమస్యలు ఇవన్నీ పడే ఏదన్నా ఉంటే మాత్రం అవి పడే మీరు సుఖంగా పైకి వెళ్ళిపోతారన్నమాట. సో అంతకంటే మించి ఏమీ ఉండదు. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతి ఒక్క కొడుకున్న వాళ్ళకి గాజుల సమస్య అనేది అస్సలు రాదు. నేను చెప్పింది కరెక్టా కాదా అనేసి ఒక్కసారి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో గాజులు వేసుకోకుండా ఉండండి. సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి కీడు అనేది ఏదైనా వస్తుందా రాదా అనేది మీరే చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ యొక్క ఈ చిన్న వీడియో అనేసి మీకు అయితే అందించానండి. అంటే గాజులు వేసుకోవడం మీ ఈ ఒక్క కొడుకున్న వాళ్ళకి గాజులు వేసుకోవడం ఈ అన్ని కాదండి. అంటే ఇందులో గాజులు వేసుకోవడానికి కూడా ఒక సంప్రదాయం ఉంది. అంటే పెళ్ళైన ప్రతి ఒక్క ఆడది నిండు గాజులతోని ఎప్పుడు కనిపిస్తలేరండి. గొట్టాలు వేసుకొని అదేవిధంగా ఏదో ఏదో రకంగా వేసుకొని తిరుగుతూ ఉంటున్నారు. అసలు వాళ్ళకి పెళ్ళయిందా లేదా అనేసి కూడా అర్థం కావట్లేదు. ఆ విధంగా ఉంటున్నారండి. మన సాంప్రదాయం ఏంటండి, ఆడది నిండు గాజులు వేసుకొని నిండు చీరతో లక్ష్మీదేవిలా మొగాడిని బయటికి పంపించినా లేదా ఆ మొగాడి ముందుకు వచ్చిన ఎంత లక్షణంగా ఉంటుందండి, ఇల్లు ఎంత కలకలలాడుద్దండి. సో ఈ గాజులు వేసుకోవడంలో ఇది ఒక నాకైతే మంచి పద్ధతి అనేది అనిపించింది. స్త్రీలు నిండా గాజుతోని ఒక్క స్త్రీ కూడా కనిపిస్తలేదు ఈ కాలంలో. సో ఈ రకంగా అయినా వాళ్ళు అందరికీ వేస్తే బాగుండండి, కానీ ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకంటే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకుంటున్నారు. సో అందరు స్త్రీలు వేసుకోవాలి, ఒకరినొకరు వేయించుకోవాలి అని చెప్పేది బాగుంటే అది ఒక బాగుండు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరికి పెళ్ళైందో ఎవరికి కాలేదో, పెళ్ళైనా 3 రోజులకి గాజులు తీసేసి పక్కన పడేస్తున్నారు. అప్పుడు ఆచారం అలా కాదు కదా, 3 నెలల దాకా నిండా గాజులతో ఉండేవాళ్ళు. సో అలా అయిపోయింది అనమాట. సో గాజులు వేసుకోవడం మంచి పద్ధతి, కానీ ఈ ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఏదైతే రావడం జరుగుతుందో అది నమ్మకండి. ఓకే, సో ఇందులో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, కరెక్టా కదా అనేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తాయి. బాయ్.